పిల్లలు పుట్టకుండా పురుషులకు సంతాన నియంత్రణ విధానాన్ని కనుగొనది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ప్రపంచంలోనే మొట్టమొదటిగా మగవారికి గర్భనిరోధక ఇంజెక్షన్ను అభివృద్ధి చేసింది ఈ సంస్థ. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేస్తుంది. మగవారి కోసం అభివృద్ధి చేసిన ఈ గర్భనిరోధక ఇంజెక్షన్ 97.3% సురక్షితమని వెల్లడించింది. ఐసీఎంఆర్ దాదాపు 7 ఏళ్ల పాటు చేసిన పరిశోధనలకు ప్రతిఫలంగా ఈ ఇంజెక్షన్ అభివృద్ధి చేస్తుంది. ఇది పూర్తిగా సురక్షితమని 25 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన 303 మంది పురుషులపై జరిపిన పరిశోధనల తర్వాత ఐసీఎంఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఐసీఎంఆర్ అధ్యయన ఫలితాలు ఇంటర్నేషనల్ ఓపెన్ యాక్సెస్ జనరల్ ఆండ్రాలజీలో ప్రచురితమవుతాయి. ఈ ఇంజెక్షన్ కు సుదీర్ఘ కాలం పాటు అవాంఛిత గర్భాన్ని అడ్డుకునే రివర్సిబిలిటీ ఉండటం మరో విశేషం. వారి పరిశోధనల్లో 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులకు 60 మిల్లీగ్రాముల RISUG ను ఇచ్చామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఇంజెక్షన్ 99.02% గర్భాన్ని అడ్డుకుంటున్నట్లుగా గుర్తించామన్నారు. ఇది పూర్తిగా సురక్షితమని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని వివరించారు. కాగా ఈ ఇంజెక్షన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఇండియా అనుమతిని మంజూరు చేసింది. దీంతో ఐసీఎంఆర్ న్యూఢిల్లీ, ఉదంపూర్, లుధియానా, జైపూర్, కాగర్పూర్ కేంద్రాలలో నిర్వహించారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.